జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహం కదిలేవో సత్యాగ్రహం వెండి కొండల శిరసు పండిన యువకుల మించిన సాహసం యువకుల మించిన సాహసం పక్క పలచని బాబు గుండెలో ఆసే తుంటి మాచలం మరి స్వాతంత్ర్యం కోసం పోరాడి మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి గాంధీజీ కోసం మనం ప్రతి సంవత్సరం కూడా గాంధీ జయంతి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. మరి గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా మన తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను పేదలకు ఆశ్రయం కల్పించడానికి నిరుపేదలకు కూడా గృహము
గూడు గూడు గుడ్డ మూడు ఉండాలనే నినాదంతో నిండినటువంటి గాంధీజీ ఆశయాలకు మన ముఖ్యమంత్రి గారు కూడా మరి అందరికి గృహవచ్చత ఉండాలని మరి రేపు జరగబో రేపు మనం కూడా 4500 డబుల్ బెడ్రూమ్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి వారి ఆశయాలకు అనుగుణంగా అందరు నడుచుకోవాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ జై గాంధీ. మహాత్మా గాంధీ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా స్వాతంత్ర పోరాటాన్ని శాంతియుతంగా సాగించారు. ఈరోజు ప్రపంచంలోని 200 దేశాలకు వారు ఆదర్శంగా నిలిచారు. ఎన్నో చోట్ల స్వాతంత్ర పోరాటాలు జరిగినాయి, కానీ ప్రాణాలు పోకపోవడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ విద్యావంతుడై ఆఫ్రికా దేశంలో జాతి వివక్షను కూడా ఎదుర్కొని భారతదేశంలో ఈ బ్రిటిష్ వాళ్ళ పాలనలో దాదాపు అప్పుడు 30 కోట్ల ప్రజలు అణచివేయబడుతున్నారు. వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి సుసంపన్నమైన భారతదేశ సంపదనంతా ఎత్తుకుపోతున్నారు. వాళ్ళు వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీని పెట్టి కలకత్తాకి వెళ్ళి వచ్చి సుసంపన్నమైన సంపాదనంతా ఎత్తుకుపోతున్నారు అని చెప్పి ఆలోచన చేసి వారి వృత్తిని వదిలేసి ప్రతి సమేతంగా మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్ర్యం కోసం అందరినీ కూడా పెట్టారు. కనీసం సావు లేకుండా తెలుసు. బ్రిటిష్ వాళ్ళకి అర్థం కాని విధంలో వారు ఉద్యమాన్ని స్వాతంత్రం సిద్ధించారు. స్వాతంత్రం సిద్ధించినా కానీ మా తెలంగాణకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించినట్టు అటు పాకిస్తాన్ విడిదీశారు, ఇటు బంగ్లాదేశ్ చేశారు. ఇక్కడ హిందూ ముస్లిం కొట్లాటలు ఉండాలని చెప్పి ఈ తెలంగాణ నైజాం కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు, కొంతమంది హిందూ రాజులకు కూడా కొన్ని రాజ్యాలు ఇచ్చిపోయారు. మళ్ళీ వాటన్నిటి కూడా గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, తర్వాత వల్లభాయ్ పటేల్ గారు భారతదేశంలో విలీనం చేయించి ఇవాళ దేశానికి స్వాతంత్రం ఇచ్చారు. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1956 మన తెలంగాణకు ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి కలిపింది. మళ్ళీ మనకు బాధ మొదలైంది. ఆంధ్ర పెద్దలను చాలైంది. చాలామంది ఉద్యమాలు చేశారు. 1969 నాయకులు చేసిన ఉద్యమంలో నడిపిన ఉద్యమంలో 100,000 పోలీసు చుట్టాలకు గురయ్యారు. 100,000 విద్యార్థులు. ఆ తర్వాత చాలామంది జై తెలంగాణ జెండా పట్టి రెండో పార్టీలు పెట్టారు, జెండా కిందేశారు. ఆంధ్ర పాలకులకు తల వచ్చారు. అయితే పదవిత్తనో లేకపోతేనో చదవక రెండిట్లో లేదని ఒకటి. కానీ కేసీఆర్ గారు పదవీ త్యాగం చేసి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు లాంటి బలమైన నాయకుడు ఉండగా డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి, అంటే మంత్రి హోదా రాజీనామా చేసి పోటీ చేసి గెలిచి సిద్దిపేట నుండి మరి బండా లక్ష్మణ్ బాపూజీ గారి నివాసంలో జల దృశ్యంలో పార్టీ నడపడం జరిగింది. మరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని చెప్పి టీడబ్ల్యూసీ తీర్మానం చేస్తే 2004 కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకొని ఇక మన జగిత్యాల ప్రాంతానికి కూడా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత తెలంగాణ ఇవ్వకపోతే కేంద్ర కార్మిక శాఖ మంత్రి అంటే ముఖ్యమంత్రి పదవికి సమానం. మీకు తెలుసు, చాలామంది ముఖ్యమంత్రులు కొన్ని రాష్ట్రాలు తొలగిస్తే కేంద్ర రాష్ట్ర పదవి ఇస్తారు. అది విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, వెంకటరావు గారు కావచ్చు, బ్రహ్మానంద రెడ్డి గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు. ఉదాహరణ మనదే చెప్తా ఉన్నా. వీళ్ళని మన ముఖ్యమంత్రి తొలగిస్తే కేంద్ర మంత్రి పదవి ఇస్తారు. అంత గొప్ప పదవి తెలంగాణ ఇవ్వలేదని ఏకైక కారణంతో కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవి రాజీనామా చేసేసి ఇక్కడ మళ్ళీ పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలిచి ఆ రకంగా పోరాటం చేశారు. అహింసాయుతంగా అంటే దేశానికి స్వాతంత్రం అహింసాయుతంగా మహాత్మా గాంధీ జాతిపిత చేస్తే తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు అహింసాయుతంగా తెలంగాణ తీసుకొచ్చినని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఎక్కడ కూడా తుపాకీ గుండు పేలలే, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని చంపలే. కానీ తెలంగాణ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి హోంశాఖ మంత్రులు ఇస్తారు విభజన.
చిదంబరం ద్వారా చిదంబరం గారి ద్వారా అనౌన్స్ చేయించి 2012లో మళ్ళీ ఎప్పుడైతే ఎన్నికల పోయిందో అప్పుడు శ్రీకాంత సార్ లాంటి యువకులు తెలంగాణ రాదని చెప్పి ఆత్మ బలిదానం చేస్తారు. తప్పితే అప్పుడు కూడా వద్దని చెప్పి కేసీఆర్ గారు చాలా వారించింది. అంతే తప్పితే ఇక్కడ కూడా ఆత్మ బలిదానం జరిగి తప్ప అహింస తావు లేకుండా కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ తెచ్చారు. సాధించిన తెలంగాణను ఎట్లయితే జాతిపిత మహాత్మా గాంధీ మనం చదువుకున్నప్పుడు పుస్తకాలు చదివినాం, దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అనే పదాన్ని మనం చదివాం, వాక్యాన్ని చదివాం. మహాత్మా గాంధీ ఆచరణకు అనుగుణంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని 12,600 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్, టేలరు, ట్యాంకరు, పార్కు, వైకుంఠ ధామం ఇస్తే ఇలా భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణలో 30% 29 రాష్ట్రాలు ఉంటే 30% అవార్డులు మన తెలంగాణకి. తెలంగాణ గ్రామాలకి వస్తే 20 గ్రామాలు ఉంటే అలా 19 తెలంగాణ. దేశంలో 750 జిల్లాలు ఉంటే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణలో జగిత్యాల జిల్లా 2వ స్థానం దక్కించుకున్నది. అంటే ఇంత గొప్పగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మనకు అవార్డులు, రివార్డులు, సెంట్రల్ గవర్నమెంట్ ఈ రకంగా అక్కడ మహాత్మా గాంధీ జాతిపిత ఏ రకంగా అయితే ఆశించిందో వారి ఆశయాలకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారు పాలిస్తున్నారని తెలియజేస్తూ మహాత్మా గాంధీ ఆచారాలకు అనుగుణంగా మనమంతా కూడా శాంతియుతంగా ఉండాలి. మన దేశ సమైక్యతకు అందరం కూడా పాటు పడాల్సిన అవసరం ఉన్నది. వారు ఏదైతే శాంతియుతంగా నడిచిందో అంత యువతంతా కూడా నడవాలి. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. అమన్ రహతాయ మహా తరక్కి అవుతాయి. సో మన ఇవాళ తెలంగాణలో ఉన్నంత శాంతి వేరే కాడ లేదు. అన్ని వర్గాల వాళ్ళని కలిసి ఉంటున్నాం, కానీ రాజకీయ వేదిక కాదు. ఎవరు కూడా ఓట్ల కోసం కులాలను మతాలను వాడద్దని చెప్పి మహాత్మా గాంధీలాగా అందరూ కూడా ఈ దేశాన్ని సంఘటితంగా ఉండే విధంగా, ఇక్కడ ప్రజలందరూ సంఘటితంగా ఉండే విధంగా చూడాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తూ జై భారత్ జై హింద్.